అమరావతిలో పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అవాస్తవాలు గతంలో చెప్పిన అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ మంత్రివర్గ ఉపసంఘం ఎక్స్పర్ట్ కమిటీ సిబిసిఐడి ఎంక్వైరీ అట్లాగే విజిలెన్స్ ఏసీబీ అనేకమైనటువంటి వ్యవస్థలతో అమరావతిలోని అక్రమాలు వెలికితీయాలని ఎన్నో రకాలుగా క్షుణ్ణంగా అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో అనేక విధాలుగా పరీక్షించిన సమీక్షించిన ఎంక్వైరీలు చేసిన ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో అక్రమాలు ఏమీ జరగలేదనే అన్ని నివేదికలు చెప్పినాయి మొన్నటికి మొన్న మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఎక్కడా అక్రమాలు జరగలేదనే చెప్పిని మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అవాస్తవాలన్నింటి మీద అనేక ప్రశ్నలు ప్రభుత్వానికి వేయటం జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ యాక్ట్ లో కానీ మరేదైనా చట్టంలో కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ ఉందో చెప్పంటే ఎవరు మాట్లాడరు ఏ మంత్రి మాట్లాడు ఏ ప్రభుత్వ సలహాదారులు మాట్లాడరు జరిగింది 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 అని చెప్పి అరిగిపోయిన రికార్డులాగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు రెండు వేల పదకొండు నుంచి తెలుగుదేశం పార్టీ అడ్వకేటుగా అలాగే అడ్వకేట్ జనరల్గా ఐదు సంవత్సరాలు పనిచేసి అలాగే ఒక సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ మీద ప్రతి కేసులోనూ అడ్డు వస్తా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఇదే దమ్మలపాటి శ్రీనివాసు గా అలాగే గత ప్రభుత్వం ఐదేళ్లలో అడ్వకేట్ జనరల్గా ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరపున అమరావతి తరపున అమరావతి జేఏసీ తరపున అమరావతి రైతుల తరపున అట్లాగే అనేక ప్రభుత్వం వ్యతిరేకంగా కోర్టులో ప్రతివాదుల తరపున అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ పైన బురద జల్లాలై మరకలు అంటించాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం మొన్ననే ఏసీబీ కేసు పెట్టారు ఆ రోజే మేము స్పష్టంగా చెప్పాం మీరంటున్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదే చట్టంలో లేదు అమరావతి అనేది పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చి కోర్ క్యాపిటల్గా ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులు సహకరిస్తే ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాం అమరావతి అనేది రాజధాని అవుతుందని రెండు వేల పద్నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చినాక శివరామకృష్ణన్ రిపోర్ట్ ఇచ్చినాక అన్ని పేపర్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాబట్టి ఇంకా ఎక్కడ దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పడితే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది మంత్రివర్గ ఉపసంఘం కూడా గతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు ఎక్కడ అక్రమం తేల్చలేకపోయింది కేవలం రెండు వేల పద్నాలుగులో కొత్త ప్రభుత్వం ఏర్పడి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించేటప్పటికీ ఈ అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి భూ రిజిస్ట్రేషన్లు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ నూట ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే మేము అడిగాం ఈ ప్రభుత్వాన్ని ఎక్కడైనా చట్టంలో అమరావతిలో భూములు కొనకూడదని నిషేధం ఏమన్నా ఉందా నిషేధం లేనప్పుడు అందరూ ల్యాండ్ కొంటారు ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది ఎక్కడ మీరు ఈ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అని మాట్లాడతారని అంటే దానికి ఏమి చెప్పాలని చెప్పరు ఒక పది సార్లు చెప్పి వంద సార్లు చెప్పి దాన్నే నిజం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తూ ఉంది అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే సిద్ధాంతం బ్రహ్మలబాటి శ్రీనివాస్ మీద మొన్నే ఏసీబీ అక్రమంగా కేసు పెడితే దాని మీద హైకోర్టులో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలతో ఏమి చేయలేక ఈ ప్రభుత్వం ఇవాళ మరొక తప్పుడు కేసులు తీసుకొచ్చారు మంగళగిరిలో దమ్మలపాటి శ్రీనివాసు బావుమర్ది ఒక అపార్ట్మెంట్ కడతా ఉన్నాడంట దాంట్లో రెండు ఫ్లాట్లు ఒక వ్యక్తి కొంటాడంట ఆ వ్యక్తి కొంటే దానికి దమ్మలపాటి శ్రీనివాసు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు ఈ ఫ్లాట్ కొను అని చెప్పారంట అంటే ఎక్కడైనా నమ్మసక్యంగా ఉందా ఈ అంశాల్లో అని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని మీ పదహారు నెలల పరిపాలనా వైఫల్యాల్ని మీ కక్షపూరిత ఫ్యాక్షన్ నైజాన్ని ఇప్పటికే అనేక సార్లు చాటుకున్నారు అచ్చునాయుడిని ఒక్క రూపాయి అతని దగ్గర అవినీతి సొమ్ము దొరకపోయినా డెబ్బై మూడు రోజులు రిమాండ్ పెట్టారు సాక్షాత్తు కోర్టు ప్రశ్నిస్తే ఆయన దగ్గరేమి ఆయనకి వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేవని అంటే కోర్టు చేబాట్లతో బెయిల్ ఇచ్చారు మొన్నటిగా మొన్న దమ్మలపాటి శ్రీనివాస్ పైన ఇదే విధంగా తప్పుడు కేసు పెడితే దాని మీద కూడా కోర్టు స్టే ఇచ్చింది మళ్ళా ఇవాళ ఒక సివిల్ డిస్ప్యూట్ దమ్మలపాటి శ్రీనివాసు బావుమర్ది అతను ఒక బిల్డర్గా ఒక అపార్ట్మెంట్ కడతా ఉంటే ఆ అపార్ట్మెంట్లో కాజా రామ్మోహన్ రావు అనే రెండు ఫ్లాట్లు కొనుక్కుంటే దాన్ని దమ్మలపాటి శ్రీనివాసు వాళ్ళ కుటుంబ సభ్యులకి చుట్టి దాని మీద మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నేను అడుగుతా ఉన్నా ఈ పోలీస్ యంత్రాంగాన్ని సివిల్ కేసులో మీకేం సంబంధం అంటే అధికార పార్టీ చెప్తే సివిల్ కేసులో కూడా మీరు ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష పార్టీ మీద తప్పుడు కేసులు పెడతారా ఇప్పటికీ పదహారు నెలల్లో ఎన్నిసార్లు కోర్టులు కోట్లు పోలీసు వ్యవస్థ మీద రాష్ట్రంలో కామెంట్లు చేసినాయి గతంలో ఎప్పుడైనా పోలీసు డీజీపీ కోర్టులో కోర్టుకు సందర్భాలు ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు సార్లు కోట్లు మెట్లెక్కారు ఎన్నిసార్లు కోట్లు ఏపీ పోలీసు యంత్రాంగం పరిధి మీద సీరియస్ కామెంట్స్ చేసింది ఇవన్నీ గుర్తులేవా అంటే నిరంతరం ప్రతిరోజు మీకు గుర్తు చేయాలా కోర్టు ఆదేశాల్ని పట్టించుకోరా అధికార పార్టీ ఏమి చెప్తే అది చేయటమేనా మీ పని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు మేధావులు అందరూ ఆంధ్రప్రదేశ్ పోలీసు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లాగా పనిచేస్తూ ఉంది అని మీడియాలో కానీ అన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారంటే కొంచెం విచక్షణతో మనం బాధ్యతతో ఏ రాజ్యాంగం మీద ఏ చట్టం మీద ప్రమాణం చేసి మనం డ్యూటీలో చేరామో దాన్ని కూడా అనుసరించవలసినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాం